నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ధనుసు రాశి గురించి మనం తెలుసుకుందాం ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఒకటి నుండి పదహారు వరకు పదిహేను కానీ పదహారు కానీ ధనస్సు అద్భుతమైనటువంటి రాశి దీని గురించి మనం చెప్పనవసరం లేదండి చాలా ఎక్సలెంట్ అండి ధనస్సు ఈ ధనసు రాశిలో పుట్టినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎంతో అభివృద్ధి లభిస్తుందండి ఎందుకంటే ఏలినాటి శని పూర్తి అయిపోయింది ధనస రాశి వారికి ఇంకేముందండి ఒక ఫ్రీడమ్ ఒక మంచి ఫ్రీ బర్డ్ అయిపోయారు అప్పటి వరకు గొలుసులతో బంధించి ఉన్నారు రెండు చేతులు బంధించి ఉన్నాయి అనుకోండి ఏం పని చేస్తారు మీరు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయగలుగుతారా మిమ్మల్ని కాళ్ళు కట్టేసారు ఏం పని చేస్తారు ఏం ఉపయోగం లేదు ఎంత చేసినా కూడా అవి బూర్తుల పోసినటువంటి పన్నీరే ఏడున్నర సంవత్సరాలు ఎంత కష్టపడ్డారండి మీరు ఈ ఏడున్నర సంవత్సరాలు ఏదైనా సంపాదించారా సాధించారా కూడబెట్టారా అన్నీ ఖర్చుల రూపంలో వెళ్ళిపోయింది రోజు రోజుకి దినదిన అభివృద్ధి అనేది ఏం లేదండి మొత్తం పడిపోయింది గ్రాఫ్ అంతా పడిపోయింది ధనసరాశి వారికి కానీ ఈ జనవరి పద్దెనిమిదవ తారీఖు నుండి గ్రాఫ్ పెరుగుతుంది మళ్ళీ ఒక విధంగా మీరు సిద్ధంగా ఉండాలి పర్ఫెక్ట్గా చెప్తున్నానండి ఒక చిన్న ఉదాహరణ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ పడినాయి అప్పుడు మీరు నోటిఫికేషన్ పడిన తర్వాత ఏమవుతుందండి నోటిఫికేషన్ పడినంత తెలుసు మనకు అప్పుడు మనం ఏం చేస్తాం ప్రాక్టీస్ చేస్తాం గ్రౌండ్కి వెళ్తాం ప్రాక్టీస్ చేస్తాం మళ్ళీ చదువుకుంటాము ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్తాం ప్రిపేర్ అవుతాం పుస్తకాలు చదువుకుంటాం ఇవన్నీ ఎందుకంటే అంటే ఒక నోటిఫికేషన్ పడినప్పుడు దానికి అనుకూలంగా మనం మన ప్రయత్నాలు మనం కొనసాగిస్తాం ఎందుకంటే మనకు తెలుసు మనకు ఉద్యోగం రావాలంటే ఫస్ట్ ఆ తేదీలో ఉన్నటువంటి ఎగ్జామ్ పాస్ కావాలి చెప్పి ప్రిపేర్ అవుతూ ఉంటాం ఇప్పుడు అదే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే విషయం కూడా అంతేనండి ఇప్పుడు మీకు ఈ ధనసరాశిలో జన్మించినందుకు ఈ ఏళ్ళనాడు శని పూర్తి చేసుకున్నారు మీరు సిద్ధంగా అండి ఇంకా మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోండి ఒక జ్యోతిష్య శాస్త్రం వల్లనే అభివృద్ధి జరుగుతుందంటే జరగదు దానికి తోడుగా కొన్ని శాస్త్రాలను అన్వయించుకోవాలి నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్నశాస్త్రం హస్తరేఖలు గవలు తాళపత్ర గ్రంథాలు దీంట్లో ఏ ఒక్కటి లోపించినా కూడా మనం గెలవలేమండి జీవితాన్ని గెలవలేము ఒక పిల్లవాడుకు ఒక 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 కార్ రెడీ చేసినప్పుడు ఆ కారులో అన్ని సక్రమంగా ఉంటేనే ముందుకు నడుస్తుంది నీకంత షోరూమ్ నుండి తీసుకొచ్చిన కారైనా తన కారులో టైర్లో గాలి లేకపోతే నడవదు కొత్త కారే కానీ ఏది ఏం ప్రయోజనం గాలి లేదు టైర్లో కొత్త కారు తీసుకొచ్చి పెట్రోల్ లేదు దానిలో నడుస్తుందండి ఒక పెట్రోలే లేదు అంతా పర్ఫెక్ట్ సీల్ కార్ కొత్త కారు మంచి కారుని తీసుకొచ్చి కానీ దానిలో పెట్రోల్ లేదు నడవదు కారులో డీజిల్ ఉన్నది పెట్రోల్ ఉన్నది కారులో టైర్ ఉంది అన్ని టైర్లో గాలి ఉంది అన్నీ ఉన్నాయండి కానీ దాన్ని ఆన్ చేసే కీ లేదు మన దగ్గర నడుస్తుందా నడవదండి అంటే ప్రతిదీ ముఖ్యమేనండి నేను అదే చెప్తున్నాను మీకు అవగాహన కలగాలి న్యూమరాలజీ అంటే ఏంటి అసలు న్యూమరాలజీ గురించి మనం తెలుసుకోవాలి తెలుసుకుని దానికి దీనికి లింకు పెట్టుకోవాలి అన్ని చూస్తాను అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను ఇప్పుడు నేమాలజీ చూడాలి గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్నాశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా ప్రతి పాయింట్ను కనుక మనం తీసుకొని చూస్తే మీరు మీ జీవితాన్ని చక్కగా గెలవగలుగుతారు కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఒకటేనండి మీరు మీ జాతకాన్ని ఒకసారి మంచిగా చక్కగా అన్ని విధాలుగా పరిశీలన చేసి అన్ని శాస్త్రాల ద్వారా పరిశీలన చేసి మీ ప్రయత్నం మీరు చేయండి మీరు జీవితాన్ని ఎందుకు గెలవరో నేను నన్ను అడగండి అప్పు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గోచారంలో గురువు సప్ గురువు చతుర్థంలో ఉన్నారు శని తృతీయంలో రాహు పంచమ స్థానంలో కేతు లాభస్థానంలో ఉన్నారు షష్టమ కుజుడు ద్వితీయ రవి తృతీయ శుక్రుడు జన్మంలో బుధుడు ఒకసారి మీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి మీకు ఉన్నటువంటి సమస్యల నుండి పరిష్కారం లభించవచ్చు ధనుసు రాశి వారికి ఈ యొక్క ఏలినాడు శని నడుస్తూ కంప్లీట్ అయిపోయింది మన జనవరి పద్దెనిమిదితోని గురుమహార్దశ కుజమహర్దశ రవి మహర్దశ ఈ మూడు దశాకాలంలోనే మీకు మంచి అభివృద్ధి అనేది కూడా కలుగుతుంది మరి ధనుసు రాశికి రాశాధిపతి వచ్చేసి గురువు గురువు కుజ్చరాశి కర్కాటకము నీచరాశి మకర రాశి కొన్ని కొన్ని పాయింట్లు కనుక మనం తెలుసుకొని మన పేరును మంచి సంఖ్యాబలంలోకి మనం మార్చుకోగలిగితే జీవితం చక్కబడుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో